ఆది అపోస్తలుల బోధ ప్రకారము ఆ సంఘములో ఉన్నటువంటి స్త్రీ తలకి ఆ వెంట్రుకలు ముసుకు, ఆ వెంట్రుకలు ముసుకు. అందుకనే స్త్రీ తన తల వెంట్రుకలు పొడవుగా ఉంటాయి. ఎలా ఉంటాయి? ఆ స్త్రీకి తల వెంట్రుకలు ఎలా ఉంటాయి? పొడవుగా ఉంటాయి. ఎందుకు పొడవుగా ఉంటాయంటే ఆ వెంట్రుకలే ఆమెకు ముసుగు. ఆ ముసుగు ఆ తల వెంట్రుకలు అయినప్పుడు మరలా నీవెందుకు బయట చెంగు కప్పుతా ఉంటున్నావు? మరలా నువ్వెందుకు స్కార్ఫ్ కప్పుతా ఉంటున్నావు? మరలా నువ్వెందుకు చున్నీ కప్పుతా ఉంటున్నావు? మళ్ళీ నువ్వెందుకు వేరే ఏదో కప్పుతా ఉంటున్నావు? సంఘంలో ఉన్నటువంటి స్త్రీ తన తల వెంట్రుకలే తనకు ముసుకు. చాలా సంఘాలలో, నేటి క్రైస్తవ సమాజ సంఘాలలో ఎట్లా ఉంటుంది? సంఘానికి వచ్చేటువంటి ప్రతి ఒక్క స్త్రీ కూడా ముసుగు వేసుకొని రావాలి అనే సిద్ధాంతంని తీసుకుని వచ్చారు. ఏ సంఘం చూసినా కానీ అక్కడ ఉన్నటు ఆ సంఘంలో ఉన్నటువంటి స్త్రీ ఎలా ఉండాలి? ముసుగేసుకుని ఉండాలి. బయట చెంగు కానీ స్కార్ఫ్ కానీ ఏదైనా కానీ. కానీ ఆది అపోస్తలుల బోధ ప్రకారము ఏ విధంగా ఉండాలి? ఏమీ స్కార్ఫ్ కానీ ఆ చున్నీ కానీ ఆ బయట చెంగు కానీ ఏది కూడా అవసరం లేదు. ఎందుకో తెలుసా? ఆ స్త్రీకి ఆ స్త్రీ తల మీద ఉన్నటువంటి ఆ వెంట్రుకలే ఆమె యొక్క ముసుగు. బైబిల్ చదవండి, బైబిల్లో ఉన్నది ఏమని ఉన్నది అనంటే స్త్రీకి తన తల వెంట్రుకలు పైట చెంగుగా ఇవ్వబడ్డాయి. ఏంటంట? పైట చెంగుగా ఇవ్వబడ్డాయి. పైట చెంగుగా ఇవ్వబడినప్పుడు మరలా నువ్వు పైట చెంగు ఎందుకు కప్పుతా ఉంటున్నావు? ఎందుకు పైట చెంగు నువ్వు కప్పుతా ఉంటున్నావు అంటే నీకు తెలియకనే, బైబిలే అంటే ఏంటో అర్థం కాకనే, నీకు అవగాహన లేకనే. బైబిల్ అంటే సంఖలో పెట్టుకోవడం కాదు, బైబిల్ అంటే కిటికీలో పెట్టుకోవడం కాదు, బైబిల్ అంటే ఎక్కడో ఉండిపోవడం కాదు, బైబిల్ అంటే ఒక ఆదివారమే ఆ బైబిల్ చూసుకొని మరలా సంఘానికి రావటం కాదు. చదవాలి, పరిశుద్ధ గ్రంథాన్ని చదివితే స్త్రీకి ఉన్నటువంటి ఆ తల వెంట్రుకలు దేనికి సాదృశ్యంగా ఉన్నాయో నీకు తెలిసింది. బైబిలే చదవనప్పుడు ఆది అపోస్తల బోధ నీకు ఎలా తెలిసింది? నీకున్నటువంటి ఒక పెద్ద ఆయనకి తెలియదు, మరి నీ జ్ఞానం ఏమైంది? ఎవరో చెప్పిన దాన్ని నువ్వు విని దాన్ని ఫాలో అవుతున్నావు కానీ బైబిల్ నీ చేతిలోనే ఉంది కదా, నువ్వెందుకు చదవట్లేదు? నీకెందుకు డౌట్స్ రావట్లేదు? ప్రియమైన దేవుని సంఘమా, అన్ని సంఘాలు చాలా సంఘాలు ఇలా తయారయ్యాయి. ఆది అపోస్తల బోధ లేదు, అపోస్తల బోధ మీద కట్టబడి ఏ సంఘం లేదు, అన్ని తప్పిపోయినాయి. కాబట్టి బైబిల్ చదవాలి. ఎన్ని బైబిల్ చదవాలి?